లూకా సువార్త 2:84 ఇదివరాలయుండి ఉపవాస ప్రార్థనలతో. ఏంటట ఉపవాస ప్రార్థనతో? ఏదో 4 మెతుకులు దొరుకుతుంది అని ఉండలేదట అక్కడ. మరి ఉపవాసాలు చేస్తూ ఉపవాసంలో చేసేది ఏంటయ్యా అంటే ప్రార్థన. మన ఉపవాసాలు ఎలా ఉంటాయి? ఉపవాసం అంటే ఏంటంటే అన్నీ మానుకొని దేవునితో గడిపేదాన్ని ఉపవాసం అంటారు. కానీ మనం గుర్తించండి, ఉపవాసం అనగానే ఏం మనస్తాం? కేవలం రైస్ ఒక్కటే మనస్తారు. ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో రైస్ మానేస్తారు. రైసే మానేస్తారు ఉపవాసం అంటే. చపాతి తినేస్తారు, మజ్జిగ తాగేస్తారు. ఇంకా చెప్పండి. ఉపవాసం అనగానే వీళ్ళ దృష్టిలో ఏంటంటే ఓన్లీ రైస్ మానేయడం. నిజమైన ఉపవాసం, ఉపవాసం చేయొద్దు అంట్లా, చెయ్యండి ఉపవాసం. ఉపవాసం చేయాలి. ఉపవాసం ఎప్పుడు ఇంపుగా ఉంటుందంటే ఉపవాసంలో మీరు పాపం మానేసి దేవునికి దగ్గర జరగండి. మీ కడుపు మార్చుకున్నది కూడా దేవునికి నచ్చుతుంది. మనం పాపం మానం, చెడు వ్యసనాలు మానం, కానీ భోజనం మానేస్తాం. భోజనం కన్నా పాపం మానేసినప్పుడు భోజనం మానేయండి, దేవునికి బాగా నచ్చుతారు. 119వ కీర్తన 147వచనం, తెల్లవారకు మునిపే మరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉంటుని. ఇప్పుడట తెల్లవారకు మునిపే దేవాలయములు ఉండేవారు, ప్రార్థనా జీవితం కలిగిన వారు ఏం చేస్తారయ్య అంటే ప్రార్థన చేస్తారు. తెల్లవారక మునిపే ప్రార్థనతో తెల్లవారుతుంది వాళ్ళకి. మనకి బద్ధకంతో తెల్లవారుతుంది. పోనీ రాత్రి అంతా బైబిల్ చదువు లేటుగా లేసావంటే లేదు. రాత్రి 7 గంటలకి పడుకుంటారు, మరలా 7 గంటలకు పడుకుంటూ పోయి మరలా 7 అయ్యాక లెగిస్తావు అంటే నిన్నేమన్నా? ఇతను చూడండి, వాళ్ళకి ఎలా తెల్లవారుద్దయ్యా ప్రార్థనా జీవితం కలవని వారికంటే ప్రార్థనతోనే తెల్లవారుతుందట. మీకు విచిత్రం చెప్పిన, ఇప్పుడు ప్రార్థన చేస్తుంది ఎవరి కొరకు చేస్తుంది? తన చుట్టూ ఉన్న జనుల కొరకు, యెరూషలేము యొక్క విమోచన కొరకు ప్రార్థన చేస్తుంది, రక్షకుని రాక కొరకు ప్రార్థన చేస్తుంది, ఇతరుల కొరకు విజ్ఞాపన చేస్తుంది. అక్కడ ఉంటుంది, మీరు చదువుకోండి. ఈ లక్షణం పౌలు గారిలో కూడా ఉంది. చూద్దాం ఒకసారి. మేము మీ ముఖమును చూసి మీ విశ్వాసములున్న లోపము తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుణ్ణి వేడుకొనుచుండగా మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లింపగలము. చూడండి అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. రాత్రి పగళ్ళు సహోదరులు వాళ్ళు ఏం చేస్తారట? అత్యధికముగా దేవుణ్ణి ఏడుకుంటున్నాడట. ఎవరు? పౌలు గారు. ఇక్కడ కొంచెం వాళ్ళని కమ్మగట్టడానికి అడుగుతున్నా కొరింథీయుల్ని. అర్థం మాత్రం ఆయన జీవితంలో ఉంది. ఆయన క్వశ్చన్ రేజ్ చేస్తున్నా, ఆయన చేస్తున్నది ఏంటో చెప్పిన, ఇతరుల కొరకు ఆయన ప్రార్థన చేస్తారు. ప్రార్థన ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన కొరకు తక్కువ ఉండాలి, ఇతరుల కొరకు ఎక్కువగా ఉండాలి. కానీ మన ప్రార్థనలు ఏముంటుంది? మన కొరకే ఎక్కువ ఉంటుంది. మన ఫ్యామిలీ, మన కోసం, మన ప్రయాణాల కోసం, మన డబ్బుల కోసం, మన ఇల్లు కోసం, ఇంకంతా మనమే. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రార్థన ఎక్కువ, మన కోసం తక్కువ, మన చుట్టూ ఉన్నవారి కోసం ఎక్కువగా ఉంటుంది.